అనంతపురం జిల్లా యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు యాడికి పోలీసు. చిన్న చిన్న దొంగదనాలకు పాల్పడుతున్న యాడికి గ్రామానికి చెందిన జోగి రాజకుల్లయ్యప్ప మరియు అతని తండ్రి కుల్లయ్యప్పలను పక్క సమాచారం మేరకు సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేసినట్లు యాడికి సిఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. 2022 సంవత్సరంలో బళ్ళారి సమీపంలో కుడితిని పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనాలు చేసి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన వీరు అనంతపురం టౌన్ లో బెయిల్దారి పనిచేసుకుంటున్న ఇబ్రహీం అతని తండ్రి అల్లా బకాష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని తాగుడు అలవాటు పడ్డారు. ఈ నెల 3వ తేదీన కుర్మాజీపేట గ్రామంలో అదేవిధంగా తాడిపత్రి టౌన్ లో ఈ నెల 14న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి 6 తులాల బంగారం 30 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు రాజును మరియు ఇబ్రహీంలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి డిఎస్పీ ఆదేశాల మేరకు ఆడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, ఏఎస్ఐలు వెంకటేష్, రామాంజనేయులు, కానిస్టేబుల్స్ గంగాచంద్ర, పవన్ కుమార్ రెడ్డి, భూపతి రాజులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. వాళ్ళ కూడా మనసు ఉంది. చాలా